చెప్పాలండి. అమ్మ మొత్తం ఎదులు మీరంతా పెళ్లి కూతురు ఎత్తండి. చిచ్చిచ్చి అమ్మ జడ ఎత్తండి. సాగుపోతాడా పెళ్లి పిల్లగాన్ని గిట్లా గుంజేస్తున్నావు? ఇదైనా కళ్ళు కంప అని అనుకున్నాబ్బే. ఈ అవ్వారంలో నువ్వు దాఖలు చేయకు. ఇది మా మామకి నాకు నడిమిట్ల ముచ్చట. గది పుట్టంగానే నాకిచ్చి లగ్గం చేస్తానని మా మామ చచ్చిన మా అమ్మకు మాట ఇచ్చిండు. కానీ నువ్వు పూర్వం మోగం లెక్క తిరుగుతా జైలుకెళ్ళొస్తా ఉంటే నీకిచ్చిన బిడ్డ కొందు కొయ్యమన్నావురా? గందుకే వేరే సంబంధం ఖాయం చేసిన నువ్వు గీటంలో లొల్లి పెడితే మంచిగుండదు. పోరా పోరా ఇదికే మామ. వచ్చింది పోనీ కాదు. ఈ ముహూర్తానికే నా మేనగోడ నేను లగ్గమాడతా గీడ చేస్తావా? ఎత్తకపోయి చేసుకోమంటావా? నీ బతుకుని అడ్డం పెట్టుకుని ఆని చావగొడదామనుకున్నా కానీ ఇప్పుడు నీ చావుతోనే ఆని బతుకుని రేపు పంచాయతీ తనను ఉండవే నీ డెడ్ బాడీ ఉంటది. నిన్ను రేప్ చేసి ఆడు హత్య చేసిండని మందిని నమ్మిస్తానే. హత్య చేసినట్టు ఆనికి ఉరి శిక్ష ఇస్తానే. ఏ ఇస్తా మిస్టర్. సిగరెట్ ఆర్పు అంటించింది ఆర్పేయడానికి కాదు. ఫ్యాక్టరీని తగలబెట్టాను. నేను యూనియన్ మనిషిని అయితే తప్పులు చేయొచ్చా? ఆర్పో. నేను ఆర్పను. ఏం చేస్తా? నన్ను కొడతావురా సూప్రసాద్ గారు. హలో చంద్ర, ఏంట్రా సంగతులు? ఇటీ బాబాయ్, అది కడుపు పోగొట్టుకుంది. దాన్ని బ్రతికించుకోవడానికి సురేష్ హాస్పిటల్కి తీసుకెళ్లాడు. ఇప్పుడు బెడ్ చనిపోయింది కాబట్టి ఆస్తి మొత్తం అని చేయి జారిపోతుంది. ఇప్పుడు ఏం చేద్దాం? అంతవరకు వస్తే నేనెందుకు ఊరుకుంటాను?
ఆస్తి కోసం కన్న తండ్రినే లేపేసినోని ఈ నాగమ్మని ఒక లెక్క. అవసరమైతే మొగుడు పిల్లల్ని ఇద్దరిని కలిపి లేపేస్తారు. ఏమైందన్నయ్య? తమ్ముడు, బాబాయ్ నాగమ్మనితో పాటు సురేష్ను కూడా చంపుతానంటున్నాడు. ఈరోజు సురేష్ని చంపినోడు రేపు ఆస్తి కోసం మనల్ని కూడా చంపొచ్చు. ఏమండి, నాగమ్మని చచ్చిపోయిందా? ఒకవేళ చావకపోతే చిన్న మావయ్యకి చెప్పి చంపేయమనండి. నోర్లేస్తారంటే ముందు మిమ్మల్ని చంపుతాం. తమ్ముడు, ముందు వాళ్ళని కాపాడుకుందాం పద. పదన్నయ్య. భర్త మాట కోసం, వర్కర్స్ కోసం కడుపులో బిడ్డను త్యాగం చేస్తావా? ఇప్పుడు నా కోసం నీ ప్రాణాలనే త్యాగం చేయి. Yeah.